పులి కాక పులి మరకల్ని పులి సారకల్ని చూసుకొని నేనే పులి అనుకుంటే నన్ను ఏడుంచాలన్నా గాన్నే ఉంచుతారన్న జనం. పులుల్ని జనాలలో ఉంచారన్న, పులుల్ని తీసుకుపోయి అడవులలో పెడతారు. నిన్న అలా ఈ దేశంలో ఒక మూడు సంఘటనలు జరిగినాయి. పులి బయటకు వస్తుంది, మా పశువుల్ని తింటుంది అని చెప్పి జనం ఏం చేసిరో మీరు చూసిర్రు. పులి ఆడిందన్న, ఒకటి కాదు రెండు కాదు మూడు పులుల్ని పశువులు కాసేటోళ్ళు చంపాడు వారేసిర్రన్న. సో అందుకని పులులు ఏడుండాలో అక్కడ ఉంటేనే సేఫ్ ఉంటుందన్న. పులి జనంలోకి వస్తే కష్టమవుతుంది కాబట్టి పులిని పులి జాగాలనే ఉంచుతారు ఒకవేళ అది పులి అయితే. ఒకవేళ పులి కాకుండా పులి సారకలు వేసుకొని వస్తే ఏమవుతుందో కూడా మీకు తెలుసు. కాబట్టి పులులు పిల్లులు ఇవన్నీ వద్దన్న. నేను చెప్పిన కదా మీడియాలో స్పేస్ కోసం, ఎత్తి ప్రాసల కోసం, ఏదో అక్షరాల మీద భాష మీద మాకు కమాండ్ ఉందని చెప్పుకోవడం కోసం చెప్పే మాటలు తప్ప పులి కాదు అది పిల్లి కాదు. ఇప్పుడు అది కలుగులో కోవలసినటువంటి ఎలుక. ఏం చేతనైతుంది? ఎవరికి పైసలు ఉన్నాయి, ఎవరిని తోలుకొద్దాం, ఎవరికి అమ్ముదాం సీట్లు? పోయినసారి అమ్మారు కదా 2019 ఎట్లయితే అమ్ముకున్నారు అన్ని 100 కోట్లకే. నేను చెప్పలే ఈ మాట. నల్గొండలో సభ పెట్టి కేసీఆర్ చెప్తున్నాడు ఆ క్యాండిడేట్ని, నల్గొండ క్యాండిడేట్ని చూపించుకుంటా. నరసన్న నువ్వు నాకు 100 కోట్లు బాకీ ఉన్నావు, పేపర్లలో సోషల్ మీడియాలలో అందరు చెప్తున్నారు నేను 100 కోట్లకు నీకు టికెట్ అమ్ముకున్నానట అని. ఆ పేపర్లో చెప్పుడు ఏముంది, ప్రజలంతా చెప్పారు ఏ టికెట్ అమ్మినావు, పోయినసారి ఎన్ని ఎంపీ సీట్లు అమ్ముకున్నారు, ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఎవరిని ఓద్దామా అని దొరకబట్టి సమీక్షల పేరిట కార్యకర్తలకు ఇయ్యరు వాళ్ళు. శంకరమ్మకు సీటు ఇయ్యరు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి సీటు ఇయ్యరు, ఎర్రోల సీన్ లాంటి వానికి సీటు రాదు, పార్టీ కోసం పనిచేసిన వానికి ఎవరికి సీటు రాదు. సీటు ఎవరికి వస్తుంది? ఎవరు సూట్ కేసులు తీసుకొని వస్తే వాళ్ళకి వస్తుంది, ఎవరు 100 కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి, ఎవరు 500 కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి. వీళ్ళట ప్రజలలో విశ్వాసం ఉందంట. మెదక్లో భారతీయ జనతా పార్టీ 1998 గెలిచింది హరీష్ సార్, యాదగించుకో. నువ్వు రాజకీయాలకి రాకంటే ముందే మెదక్ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ 1998 గెలిచింది. మెదక్లో బీజేపీ ఉందా లేదా చూపెడతారు. మన కామారెడ్డిలో చూపెట్టారు, రేపు మెదక్లో కూడా చూపెడతాం, అంతకుముందు దుబ్బాకలో కూడా చూపెట్టినాం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనేది మంచి పద్ధతి కాదు. ఏదో మేమే గలము, మేమే బలము, మేమే దళము, ఎవరో రాసిస్తే ఆయన పొట్టి ఆయన వచ్చి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇంకా తగ్గలే ఆయనకు అహంకారం, భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అన్నట్టు. ఆయన భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి, గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన ఆయన గలం లేదు, బలం లేదు, దళం లేదు. తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది? బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది? ఏడ చర్చ చేద్దామో చెప్పు. అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా? లేదు తెలంగాణ